నుంచి ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజి స్టోరీస్. ఇది ప్రీవియస్ బ్లాగ్కి కంటిన్యూయేషన్ అన్నమాట. ఆ వ్లాగ్ కనుక చూడకపోయి ఉంటే ఒకసారి చూసిరండి. అది బెంగాలీ లుక్ ట్రై చేశానన్నమాట. ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే దాండియా లుక్ అనేది ట్రై చేశాను. అది రెడీ అవ్వడం నుంచి ఫోటోషూట్ వరకు మొత్తం మీరు వ్లాగ్ అంతా చూస్తారనమాట. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. దాండియా లుక్ ఎలా ప్రిపేర్ అవుతారో అన్నీ చెప్తాను నేను. దాండియా లుక్ కోసం నేను ఫస్ట్ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను. బ్లాక్ అండ్ రెడ్తో వెళ్దాం అనుకుంటున్నాను. దాండియా అనగా మెయిన్గా మిర్రర్ అనేది ఉండాలన్నమాట. సో చాలా గ్రాండ్గా అండ్ నైట్ టైం ఉంటుంది కాబట్టి గర్బా అనేది చాలా బాగుంటుంది. మిర్రర్ వర్క్తో క్లాత్ అనేది ఉంటుంటే చాలా బాగుంటుంది అనమాట. బెంగాలీ లుక్లో నేను హెయిర్ అనేది లీవ్ చేసుకున్నాను కాబట్టి ఈ లుక్లో మనం బన్ పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా లుక్ అనేది ఫామ్ అవుతుందని చెప్పి దాండియా లుక్కి బన్ పెడదాం అనుకుంటున్నాము. దాండియా లుక్కి జ్యువెలరీ వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకుంటే చాలా బాగుంటుంది, బాగా సూట్ అవుతుంది. మొత్తం రెడీ అయిపోయాను, షూట్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఈ ప్లేస్ తెలుసు కదా, ఇంతకుముందు వ్లాగ్లో చూశారు, ద నవాబ్స్ గార్డెన్. అండ్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ ఈస్ ఫ్రమ్ మల్లేశ్వరి క్లోజెట్ ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేయొచ్చు. బెంగాలీ లుక్ కంప్లీట్ చేసి అదంతా రిమూవ్ చేసి మళ్ళీ దాండియా లుక్కి రెడీ అయ్యి అంతా సెట్ అయ్యేసరికి షూట్ స్టార్ట్ చేద్దాం అనేసరికి టైం 2:30 అలా అవుతుందండి. క్లైమేట్ అనేది మాత్రం చాలా కూల్గా ఉంది, వర్షం పడుతుందేమో అన్నంత డౌట్ వస్తుంది. సో ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇన్ కేస్ మీరు కూడా ఒక ఫోటోషూట్ అనేది ప్లాన్ చేసుకుంటుంటే దానికి ఏమేమి కావాలి, ప్రాపర్టీస్ కానీ ఏమైనా కానీ ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో టైం అనేది కన్స్యూమ్ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక ఫోటోషూట్ అనేది ప్లాన్ చేసుకుంటుంటే దానిలో పోజెస్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది మనం రిఫరెన్స్ తీసుకోవచ్చు. ఐదర్ పింట్రెస్ట్, అలా చాలా ఐడియాస్ వస్తాయి అన్నమాట పోజెస్కి. సో నేను కూడా అలానే ప్లాన్ చేసుకున్నాను. కొంతమంది స్పాంటేనియస్గా పెడతారు, సో అలా అయినా కూడా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఏదైనా ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నప్పుడు లొకేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అనే మన అవుట్ఫిట్కి ఎలాంటి లొకేషన్ సెట్ అవుతుందో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పోజ్ అది కూడా తిరుగుతూ అనమాట. అప్పుడు మంచి మంచి పిక్స్ రావాలని ట్రై చేస్తాం కదా, సో అదే ప్లాన్ చేశాను. ఎన్ని రౌండ్స్ తిరిగాను అసలు. ఇన్స్టాగ్రామ్లో స్పార్కిల్ బ్రష్ అని నన్ను ఇట్లా ఇంత అందంగా తయారు చేసింది శైలజ అనమాట. మీరు ఆ పేజ్కి డిఎం కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. అండ్ తన నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మిమ్మల్ని ఏ షూట్కైనా మీకు కావాల్సినట్టుగా మిమ్మల్ని అందంగా తయారు చేస్తారనమాట. సో తనని రీచ్ అవ్వండి, తన వర్క్ కూడా చాలా బాగుంది. అక్కడ ఉన్న సెట్స్లో ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్ సెట్ అనేది నాకు చాలా నచ్చింది. ఇక్కడ పిక్స్ తీగలేదు కానీ కొన్ని వీడియో క్లిప్స్ అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ సెట్లో క్లిప్స్ తీసుకున్నాం అనమాట, వీడియో క్లిప్స్ రీల్స్లో పోస్ట్ చేశాను, నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది చూడండి. అండ్ ఇందులో పిక్స్ అయితే తీయలేదు కానీ వీడియోస్ మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి. అదేదో ఫారెన్లో దాండియా ఆడుతున్నట్టు వచ్చింది అనమాట పెద్ద పెద్ద వాల్స్తో. ఒకసారి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. Okay.
నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.